దసరా పండగ వచ్చింది. ప్రజలకు కాదు, దళారులకి, బ్రోకర్లకి, బ్లాక్ మార్కెట్ వ్యాపారులకి పండగ వచ్చినట్లుగా ఉంది. నిన్నటి వరకు కిలో 60-70 ఉన్న నిత్యావసర సరుకులు ఇప్పుడు కిలో 150-200 రూపాయల వరకు పలుకుతున్నాయి. రాత్రికి రాత్రి ధరలు ఎలా పెరిగాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్నలు అడగండి. ఎందుకంటే ఇవన్నీ అధికారులకి తెలుసు. నోట్ల కట్టలు వాళ్ళ నోళ్లు ముయించాయేమో. పాలకులు అయితే అన్నీ తెలిసి కూడా కళ్ళున్న కబోదుల్లా నటిస్తున్నారు. చూడండి, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో, ఇంతకంటే సంక్షేమ రాజ్యం ఎక్కడుంది? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు కొట్టుకునే డబ్బా విని విని జనాల చెవులు దిబ్బలు పడ్డాయి. కిలో మినపప్పు 200 రూపాయలు అమ్మడం సంక్షేమ రాజ్యమా? 2 రూపాయలకు కిలో బియ్యం ఇస్తే సరిపోతుందా? మిగతా వాటి ధరల గురించి పట్టించుకోరా? బియ్యంతో గంచి కాచుకుని తాగి బతకమని ప్రభుత్వంలో పెద్దలు చెప్తున్నారా? ఒక మనిషి కూలికి పోయాడంటే 200 వస్తాయి. 200 తీసుకుని వస్తే 1 కిలో కందిపప్పు రావట్లేదు. కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇంకా పిండి వంటలు ఎలా చేసుకోవాలి? వేరే సోప్స్ కానీ ఏమైనా వేరే అదర్ ఐటమ్ తీసుకోవడానికి అవకాశం లేదు. కిలో కందిపప్పు తీసుకునేసరికి 200 అయిపోతున్నాయి. ఇంటికి పోవాలంటే మళ్ళీ నడుచుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కూలి రేట్లు పెరగలేదు, జీతాలు పెరగట్లేదు, ఏవి పెరగట్లేదు. కానీ ఈ నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే ఎలా ఉంటుందంటే, ఇంటికి ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క మెంబర్ని డాలర్స్ సంపాదించేలా తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవి వీళ్ళెలాగూ వీటిని అదుపు చేయలేరు. ఒక భారతదేశంలో బతకడానికి ఇంక వేరేది లేదు. అది ఇంకా ప్రభుత్వం ఏమన్నా అద్భుతం చేస్తే తప్పితే అది అద్భుతమే. వాళ్ళు చేయగలిగితే ఎన్ని రోజుల నుంచి జరిగిందంటే అది అద్భుతం అవుతుంది. అది చేయగలిగితే కనుక ప్రజలు సంతోషంగా బతకగలుగుతారు. పండగ సందడిని ఆసరా చేసుకుని కోట్ల రూపాయలు దోచుకోవడానికి దళారులు, బ్లాక్ మార్కెట్లకు ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ అధికారులు లైసెన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. లేకుంటే 10 రోజుల క్రితం 100 రూపాయలున్న నిత్యావసర వస్తువులు రాత్రికి రాత్రి 200 రూపాయలకు పెరగడమేంటి? పండగను ఆసరా చేసుకుని దోచుకోవాలనుకునే వ్యాపారులే సరుకుల్ని బ్లాక్ మార్కెట్కు తరలించారని అధికారులకు తెలిసినా దాడులు చేయకుండా చేతులు కట్టుకున్నారు. దళారులు దంధాలో ఆంతోయంతో అధికారులు పాలకుల జేబుల్లోకి వెళ్లిందనేది ప్రజల్లో వినిపిస్తున్న టాక్. నిత్యావసర సరుకులు పెరిగిన తీరు అధికారులు మంత్రులకు కనిపించడం లేదా? ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఏం పర్వాలేదులే అనుకుంటున్నారా? సామాన్యుల సంగతేంటి? అల్పజీవులు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు ఏదైనా తినాలా వద్దా? రైతుల వద్ద కిలో 40 రూపాయలు కూడా లేని కందిపప్పు బహిరంగ మార్కెట్లో 150 రూపాయలు అమ్ముతుంటే సర్కారు ఏం చేస్తున్నట్లు? అమాంతం పెరిగిపోయే ధరల్ని అదుపు చేయడం ప్రభుత్వానికి చేత కావడం లేదా? చేతనైనా చేతులు ముచ్చుకొని కూర్చుందా? ఇప్పుడు పండగ అంటే ఇప్పుడు అందరూ ఇంటికి వస్తూ ఉంటారు, ఫ్రెండ్స్ వస్తారు, హాలిడేస్ అని పిల్లలు చుట్టాలు అందరూ వస్తూ ఉంటారు. కానీ రేట్లు చూస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఎక్కువ ఉన్న రేట్లని. అలాగే మనం ఇప్పుడు బతుకమ్మని చెప్పి తెలంగాణ ఉంచాలని చెప్పి ఇంకా బాగా చేసుకున్నాం. ఆ నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, రేట్లు మాత్రం తగ్గట్లేదు. 200 రూపాయలు పట్టుకుని బయటకు వెళ్తుంటే 1 కేజీ కందిపప్పు కూడా రావట్లేదు, 1 కేజీ మినపప్పు కూడా రావట్లేదు. ఇంక ఇది ఇలా ఉంటే మేము ఏం తింటాం, ఎలా ఉంటామో కూడా అర్థం కావట్లేదు. చూస్తుంటే శాలరీలు చూస్తేనే ఈ పప్పులకే సరిపోతూ ఉంటే ఇంకా వచ్చే వాళ్ళని మర్యాదలే చేయాలా, బతుకమ్మ పండగలే చేయాలా, పువ్వులే కొనాలి, బతుకమ్మలు పెట్టాలో కూడా తెలియట్లేదు. పండగలు వచ్చినప్పుడల్లా దళారులు చెలరేగడం, కృత్రిమ కొరత సృష్టించి ధరల్ని అమాంతం పెంచేసి జనాన్ని దోచుకోవడం ఆనవాయితీగా ఆచారంగా మారుతోంది. ఇవన్నీ తెలిసినా కూడా పాలకుల్లో మార్పు రావడం లేదు. అవసరం లేని అంశాల మీద హడావుడి చేయడం, అల్లరి చేయడానికి అలవాటు పడిన ప్రతిపక్షాలు కూడా పెరుగుతున్న ధరల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం వెనక అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు బ్లాక్ మార్కెట్లతో కుమ్మక్కై జనాన్ని దోచుకుంటుంటే మాకు దిక్కెవరని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. సకానికి సగం పెరిగిపోయినాయి రేట్లు. సకానికి సగం పెరిగినా కూడా పర్వాలేదు, గత ఏడాది 80 రూపాయలు కూడా లేదు. ప్రదే కందిపప్పు 170 రూపాయలు నడుస్తుంది, 140 రూపాయలు కడించి మినపప్పు వచ్చి 180-190 దాకా నడుస్తుంది.